తిరుమల అప్డేట్ చూస్తున్నాం. కరోనా ప్రభావం తిరుమలపై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. తిరుమలకు వచ్చే భక్తుల రాక గణనీయంగా తగ్గింది. అటు టీటీడీ కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. శ్రీవారి ఉత్సవమూర్తులకు నిర్వహించే ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. కళ్యాణోత్సవం సేవను ఏకాంతంగా నిర్వహించేందుకు టీటీ ఏర్పాట్లు చేసింది. పుష్కరిణి స్నానాలు కూడా నిలిపివేయాలని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి సూచించారు. పుష్కరిణి వెలుపల షవర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అటు మా తిరుమల ప్రతినిధి మోహన్ ప్రసాద్ మరిన్ని వివరాలు అందించడానికి అందుబాటులో ఉన్నారు. మోహన్, ఏంటి తిరుమలలో పరిస్థితి? కరోనా ప్రభావం అక్కడ కూడా కనపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఎట్లాంటి చర్యలు తీసుకుంది అండ్ ఇప్పుడు ఈ సంఖ్య ఇంకా తగ్గే అవకాశం ఉందా? తిరుమలపై కరోనా వైరస్ ప్రభావం చూపిస్తుంది. శ్రీవారి దర్శనానికి వస్తున్నటువంటి భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో టీటీడీ ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకుంటుంది. తిరుమలకు దేశ విదేశాల నుంచి కూడా భక్తులు తరలి వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. నిన్నటి రోజున కూడా సోమవారి దర్శనానికి విదేశాల నుంచి వచ్చినటువంటి భక్తులు చేసినట్లుగా కూడా సమాచారం అందుతుంది. నిన్నటి రోజు సోమవారి హుండీలో విదేశీ కరెన్సీ నోట్లు కూడా వేసినట్లు తెలుస్తుంది. దీంతో టీటీడీ ముందస్తు జాగ్రత్తలను మరింత కఠిన నిర్ణయాలు తీసుకునేలా కూడా చేస్తుంది. ఇవాళ రోజు నుంచి కూడా సోమవారి ఉత్సవమూర్తులకు నిర్వహించేటటువంటి ఆర్జిత సేవలన్నీ కూడా పూర్తిగా రద్దు చేస్తున్నారు. సోమవారికి ప్రతినిత్యం నిర్వహించేటటువంటి కళ్యాణోత్సవ సేవను మాత్రం ఏకాంతంగా నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇక ప్రతిరోజు సోమవారికి నిర్వహించేటటువంటి వసంతోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలతో పాటు సోమవారం రోజున నిర్వహించేటటువంటి విశేష పూజ, బుధవారం రోజున నిర్వహించేటటువంటి సహస్ర కలశాభిషేకాన్ని తాత్కాలికంగా రద్దు చేశారు. ఇక స్వామివారికి సంబంధించినటువంటి భక్తులు పుష్కరిణిలో స్నానం ఆచరిస్తున్నటువంటి నేపథ్యంలో వాటిని కూడా కరోనా వైరస్ ప్రబలకుండా ఉండేందుకంటూ కూడా నిషేధించాలని కూడా టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి కొద్దిసేపటి క్రితమే అధికారులకు సూచించారు. భక్తుల సౌకర్యార్థం పుష్కరిణి వెలుపల షవర్ను ఏర్పాటు చేయాలంటూ కూడా ఆయన సూచించారు. ఇక స్వామివారి దర్శనానికి సంబంధించి నిన్నటి రోజున 49,000 మంది భక్తులే తిరుమలకు స్వామివారిని చేరుకు దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ రోజున ఈ సంఖ్య మరింతగా కూడా తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా స్వామివారి దర్శనానికి వస్తున్న భక్తులు అందరినీ కూడా టైం స్లాట్ విధానంలోనే టీటీడీ దర్శనానికి అనుమతిస్తుంది. ప్రతి గంటకు 4,000 టోకన్లు జారీ చేస్తున్నటువంటి టీటీడీ ఇప్పుడు వాటి సంఖ్యను కూడా తగ్గించే యోచనలో ఉంది. 3,500 వాటిని పరిమితం చేయాలి. దీంతో భక్తుల మధ్య దూరాన్ని పెంచేటటువంటి అవకాశాలు ఉంటాయని కూడా టీటీడీ అధికారులు భావిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకునే విషయాలు టీటీడీ ఆలోచిస్తుంది అని చెప్పి.